అనాథ రక్షణ ఇలాండ కోటి బ్రహ్మాండ నాయక. తిరుమలలో విశాఖ శారదాపీఠం పేరుతో అక్రమ కట్టడాల్ని కూల్చివేయాలని శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. వాగులను అన్యాక్రాంతం చేసి చెట్లు నరికేశారని, తిరుమలలో ప్రతి వృక్షాన్ని ఒక మహర్షిలా భావిస్తామని, అలాంటిది చెట్లని నరికివేశారని చెప్పారు. నిర్మాణానికి 4 అంతస్తులు అనుమతి ఉంటే 6 అంతస్తులు అక్రమంగా నిర్మాణం చేపట్టారని అన్నారు. ఫైర్ సేఫ్టీకి ఒక్క అడుగు కూడా ఇవ్వలేదని, చేతిలో అధికారం ఉంది, మాజీ సీఎం తన చేతిలో ఉన్నారని ఇలా అక్రమంగా కట్టడం నిర్మాణం చేపట్టడం శోచనీయమన్నారు. అధిక వర్షాలు కురిస్తే వాగు పొంగి బిల్డింగ్ కూలిపోయే అవకాశం ఉంది. ప్రమాదం జరిగి భక్తుల ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత అని నిలదీశారు. ప్రమాదం జరిగితే శ్రీ వెంకటేశ్వరునికి అపకీర్తి వస్తుంది. ఈ అక్రమ కట్టడాలను టీటీడీ ఎందుకు కూల్చడం లేదని నిలదీశారు. టీటీడీ వెంటనే ఈ కట్టడాలను కూల్చివేయాలని కోరారు. మరి తిరుమల క్షేత్రం అంటేనే ఎంతో భక్తి భావన. అలాంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో విశాఖ శారదా పీఠాధిపతి అని చెప్పుకొని ఇక్కడ అక్రమ కట్టడాలతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా పేపర్ చూసా ప్రభుత్వ నిబంధనలన్నీ కూడా తొంగలో తొక్కేసి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈ పక్కనే ఉండేటటువంటి వాగు, ఆ వాగుని దాదాపుగా 60 అడుగులు కప్పేసి అటుపక్క ఇటుపక్క ఉండేటటువంటి చెట్లు కూడా పరమ పవిత్రంగా పూజించేటటువంటి తిరుమల కొండపైన ప్రతి వృక్షము కూడా ఒక మహర్షిగా భావిస్తాం. అలాంటి వృక్షాలు దాదాపుగా 100 వృక్షాలన్నీ కూడా నేలని కూల్చేసి ఆ వాగుని కప్పేసి ఇటుపక్క అక్రమ కట్టడాన్ని పెంచి నిబంధనలకి కేవలంగా 4 అంతస్తుల వరకు మాత్రమే నిర్మాణం చేసుకోమని అవకాశం ఇస్తే అటువంటిది 6 ఫ్లోర్ల వరకు కూడా ఆయన అటుపక్క ఇటుపక్క నిబంధనల్ని అతిక్రమించడమే కాకుండా అలాగే ఈ 3 పక్కల కూడా 3.5 మీటర్లు సేఫ్టీ, ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజిన్ కానీ ఏదైనా చక్కగా వెళ్ళడానికి కూడా కనీసం 1 అడుగు చోటు కూడా లేకుండా పూర్తిగా ఆయన చేతుల్లో అధికారం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించి చాలా అన్యాయంగా ఈ కట్టడాన్ని చేశారు. ఎంత దారుణం అంటే కనీస ఏవైనా తుఫాన్లు వచ్చేటప్పుడు, వరదలు వచ్చేటప్పుడు విశాలంగా 80 అడుగులు దూరంగా ఉండే వాగుని 20 అడుగులు కుదించేశారు. రేపు వరద కానీ ఏవైనా తుఫాన్ల సమయంలో నీరు ప్రవహిస్తే ఆ వాగులో ఉండే గ్రావెల్ మొత్తం కొట్టుకుపోవడమే కాకుండా లోనకి గుచ్చేసి మొత్తం బిల్డింగే డ్యామేజ్ అయిపోయే ప్రమాదం ఉంది, కూలిపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే మీ అందరూ మీడియా ముఖంగా చూశారు, ఒక భీము పూర్తిగా కిందకి వంగిపోతూ ఉన్నది. అంటే నిబంధనలకు విరుద్ధంగా చాలా బరువు వేయడం వలన అప్పుడే భీము కిందకి అది వంగింది. అంటే భవిష్యత్తులో కొద్ది నెలల్లో కొద్ది రోజుల్లో ఏదైనా ప్రమాదం జరగవచ్చు. రేపు ఇక్కడ ఏమైనా తుఫాన్లు వచ్చి వరదలు వస్తే ఆ గదుల్లో నీరు వెళ్ళిపోయి ఎవరైనా చనిపోతే అది ఆ మచ్చ కూడా వెంకటేశ్వర స్వామి భరించాలి. ఇంతగా చేస్తున్న మీకు ఎందుకు క్షమించాలి? ఎందుకు క్షమిస్తున్నారు అధికారులు? కాబట్టి తక్షణమే ఇది కూర్చాలని మేము మరీ డిమాండ్ చేస్తున్నాం. మరి దీనిపైన కూర్చకపోతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి, నరేంద్ర మోదీ గారు బాగుండాలి, కూటమి ప్రభుత్వం చక్కగా ఉండాలి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించాలని మేము కోరుకుంటున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ప్రక్షాళన చేస్తున్నాను అన్నారో దాన్ని దయచేసి నిలబెట్టుకొని ఇక్కడ ఉండేటువంటి యంత్రాంగం దయచేసి, పాత ప్రభుత్వం ఉందనుకోకండి, కొత్త ప్రభుత్వం వచ్చింది, అధికారులు స్పందించాలి. పాత ప్రభుత్వం లాగా మేము ఇష్టానుసారం చేస్తామంటే మీ ఆటలు సాగవు చెప్తున్నాం మేము. ముఖ్యమంత్రి గారు దృష్టిలో ఇప్పుడు పెడతాం, ఇక్కడ జరిగే ప్రతి పిన్ టు పిన్ మీద ముఖ్యమంత్రి గారు మేము కలుస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడుతున్నాం, బీజేపీ పెద్దలకు కూడా పెడుతున్నాం. తక్షణమే డిపార్ట్మెంటు మీనమేషాలు లెక్కించకుండా త్వరగా వచ్చి ఈ అక్రమ గడ్డాన్ని తొలగించాలని, ఒకవేళ కోర్టులో ఉంటే పాత గడ్డానైనా తొలగించండి. పాత గడ్డానికి కూడా ఏ నిబంధనలు లేవు, పాత బిల్డింగ్కి కూడా ఏ నామ్స్ కూడా లేవు, అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి, ఉల్లంఘనలతో ఉన్నాయి. దాన్ని తొలగించండి. ఇక్కడ పీఠం ఉండేటువంటి తొలగించడానికి ఇబ్బంది ఉంది అంటారా? రేపు భక్తులకు ఏ అసౌకర్యం జరిగినా అది మచ్చ మాయన మచ్చగా పడిపోతుంది. వెంకటేశ్వర స్వామికి మాయన మచ్చ వస్తే మేము మా ప్రాణాలు త్యాగం చేస్తాం తప్ప స్వామికి ఎట్టి పరిస్థితుల్లో ఆయన పవిత్రత భంగం కలగనేమో, దానికోసం మేము పోరాడుతున్నాం. వెంకటేశ్వర స్వామి కోసం మేము మాట్లాడుతున్నాం. వెంకటేశ్వర స్వామి కీర్తి ప్రతిష్టలు పెరగాలని మేము కోరుకుంటున్నాం తప్ప నిబంధనల విరుద్ధంగా జరిగేటటువంటి ఈ కట్టడాలు తొలగించకపోతే రేపు వరదలు వచ్చేటప్పుడు బిల్డింగ్ కూలిపోతుంది. మొత్తం వాగి కప్పేసరి మీద ప్రత్యక్షంగా మీడియా మిత్రులు అందరూ చూశారు. రేపు జరిగే ప్రమాదానికి ఎవరు బాధ్యులు?
ఏదైనా జరిగితే ఎంతటి చీరని అది లోటు పూర్తి చేయని లోటు అయిపోతుంది. కాబట్టి స్పందించి ఈ అక్రమ కట్టాలు తొలగించాలని మరీ మరీ మేము డిమాండ్ చేస్తున్నామండి.